సార్, నంది అవార్డ్స్కి పేరు మార్చారు రేవంత్ రెడ్డి గారు. ఏది పేరు మార్చి గద్దర్ అవార్డ్స్గా వాటిని ఇవ్వబోతున్నానంటూ కూడా చెప్పారు. ఏంటి సార్ ఈ పరిణామాన్ని ఎలా చూడచ్చు సార్? ఇవన్నీ సింబాలిక్ అండి. ఇప్పుడు గద్దరు చాలా గొప్ప ఆర్టిస్టు, నాకు దగ్గర స్నేహితుడు, కలిసి పనిచేసాం. కానీ ఆ నంది అవార్డ్స్ కొంతకాలంగా దానికి ఒక ప్రెస్టీజ్ ఉంది. ఒక ఆల్టర్నేటివ్ అవార్డును గద్దరు ఒక అవార్డును తీసిపారు ఎందుకంటే కూడా గద్దరు పేరు మీద ఒక అవార్డు ఇవ్వడం అంటే ఇవి కొంత అంటే ఎందుకు అట్లా ఆన్ ది స్పర్ ఆఫ్ ద మూమెంట్ అనౌన్స్ చేయడము. గద్దరు పట్ల మా అందరికీ అభిమానం ఉంది. అసలు గద్దరు అంటే మా అందరికీ సరైన రాజకీయాలు మారాయి, రాజకీయ అభిప్రాయాలు మారాయి. ఆయన నేను 1970 చూసిన గద్దరు కాదు, కానీ ఒక లిజెండ్. అంటే ప్రజాయుద్ధ నౌకగా చెప్పుకునేటువంటి గద్దర్ గారికి గత ప్రభుత్వం అవమానం చేసింది. మేము అసలు అంటే తెలంగాణ ఉద్యమకారులని నెత్తిన పెట్టుకుంటాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాంట్లో భాగంగానే ఈరోజు నంది అవార్డ్స్కి గద్దర్ అవార్డ్స్గా మార్చి ఉండొచ్చు అని మనం భావించవచ్చు. ఇట్స్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ. ఓకే, ఇట్స్ ఎ పొలిటికల్ స్ట్రాటజీ. వాళ్ళు డిజోన్ చేసిన వాళ్ళను దీస్ పీపుల్ ఆర్ ఓనింగ్. అంటే ఆయన కేసీఆర్ విషయంలో జరిగినది ఏమిటంటే నేనే తెలంగాణ తెచ్చాను, నేనే తెలంగాణ తెచ్చాను, ఎవరు తెలంగాణ తెచ్చినారు అనే దానికి అర్హులు కారు. సింగిల్ హ్యాండెడ్గా నేను హంగర్ స్ట్రైక్ చేసి, ఫాస్టింగ్ చేసి, దానివలన మొత్తం మార్చి నేను జనాన్ని ఇచ్చేసి నా వలన తెలంగాణ వచ్చింది. అందుకని ఆయన జయశంకరు, కోదండరాం ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో క్రిటికల్ పాల్ వాళ్ళకు కూడా క్రెడిట్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు. లేదా అందశ్రీ లాంటి వాళ్ళు అద్భుతమైన పాటలు రాసి వాళ్ళు ఇన్స్పైర్ చేశారు, దానికి లేదు. గద్దర్ ఆయన తెలంగాణ మీద రాసిన పాట నడుస్తున్న కాలం మీద పొడుస్తున్న అంటే అద్భుతమైన పాటలు రాశాడు, ఆయనకు రికగ్నైజ్ చేయడానికి ఆయన హీ వాజ్ నాట్ విల్లింగ్ టు రికగ్నైజ్. నేనే సింగిల్ హ్యాండెడ్గా తెలంగాణ తెచ్చావు, ఓకే పోనీ తెచ్చినోడవి నువ్వు తెలంగాణ పార్టీ పేరుని నువ్వు భారత రాష్ట్ర సమితిగా మార్చుకోవస్తున్నావు, నువ్వు తెలంగాణ తెచ్చినవాడు కదా, తెలంగాణ తెచ్చిన గర్వం నీకు ఒకటి, గౌరవం నీకు ఒకటి ఉంది కదా, మరి వచ్చినప్పుడు పార్టీ పేరు ఎందుకు మార్చుకోవాలి? నువ్వు పార్టీ పేరు మార్చుకు తెలంగాణ అనేది తీసేసిన తర్వాత తెలంగాణ నేను తెచ్చిన దాంట్లో ఏమర్థం ఉంది? మేము చేసిన తప్పు అదే. గతంలో మేము అసలు ఈ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి తప్పు చేసాం, ఆ తప్పు మళ్ళీ చేయకూడదని భావించే మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ పేరు చేంజ్ చేస్తున్నారు అనేది ఒక వార్త వచ్చింది సార్ బయటికి. వాళ్ళు పొలిటికల్గా సర్వైవ్ కావాలంటే పేరు మార్చుకోక తప్పదండి. దే ఆర్ నాట్ ఎ నేషనల్ పార్టీ, దే కాంట్ బి నేషనల్ పార్టీ. యూ కాంట్ బి నేషనల్ పార్టీ, సబ్ రీజనల్ పార్టీ. అది వెంకటరామరావు రీజనల్ పార్టీ, వాడికి ఒక పెద్ద రాష్ట్రం ఉండేది, వాడు జాతీయ రాజకీయాల్లో పోతే అర్థం ఉంది. కానీ చిన్న రాష్ట్రానికి అతి చిన్న రాష్ట్రము, ఈ చిన్న రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి ఉంటే మేము జాతీయ రాజకీయాలకు పోతామంటే అది సపోర్ట్ సరిపోదు. మీరు ఓ రీజనల్ ఉద్యమం కొరకు పోరాటం చేశారు, ఆ పోరాటంలో మీకు కొంత ప్రక్రియ ఉంటుంది, ప్రజలు మీకు ఓటేశారు తెలంగాణకు మీరు. కానీ ఆయన తెలంగాణ అనేటువంటి దాన్ని ఆ పదేళ్లలో తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చి చివరికి భారత రాష్ట్ర సమితి చేసుకోవడం వలన చాలా నష్టం జరిగింది. వాళ్ళు ఉన్న ఐడెంటిటీ కూడా పొడగొట్టుకున్నారు. పెద్ద పొరపాటు, నేను రాశాను కూడా, ఇది చాలా పెద్ద పొరపాటు. ఓకే సార్, కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి అవకతవకల్ని, అవినీతిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకదాని తర్వాత ఒకటి బయట పెడుతూ ఉన్నారు. అన్ని శాఖల్లో కూడా రివ్యూ చేసి దాంట్లో జరిగినటువంటి అవకతవకల మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసేటువంటి పనిలో ఆయన ఉన్నారు. ఒకవేళ కనుక అవకతవకలు జరిగింది, అవినీతి జరిగింది వెల్లడి కనుక అయితే కేసీఆర్ గారు ఇక జైలుకి వెళ్ళక తప్పదా అంటే ఏం చెప్తారు? అంటే నేను అనడం ఏంటంటే వీళ్ళు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ సరే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఏమిటనేది చేయడం సరే కొంత నడుస్తుంది. కానీ మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీద చేస్తే గెలిచిందే ఆయనను శిక్షించడానికి అన్న ఇంప్రెషన్ రాకూడదు ప్రజలు. తప్పులు చేశారు, తప్పులు ఎక్స్పోయి ఇది అదే పనిగా పెట్టుకొని అంత మొత్తంగా అంత వాళ్ళు తప్పులు చేశారని అంటే అనొచ్చు. కానీ అదే ప్రధాన కార్యక్రమంగా పెట్టుకుంటే ప్రజలు హర్షించరు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. అసలు వాడు తప్పులు చేశాడు కనుక మనం ఓడగొట్టాం, ఇప్పుడు పనిష్ చేసేసారు కదా. అంటే కేసీఆర్ గారి హయాంలో చిన్న స్థాయి అధికారులైనటువంటి బాలకృష్ణ గారి దగ్గరే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు అవినీతి సొమ్ము బయటపడుతుంది. అలాగే సిఎస్ గారు సోమేష్ కుమార్ గారు వాళ్ళ భార్య పేరు మీద 25 ఎకరాలు రంగారెడ్డి
జిల్లాలు కొన్నట్లుగా కూడా ఒక వార్త ఈ మధ్యకాలంలో చక్కర్లు కొడుతూ ఉంది. అంటే కేవలం 3 కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఆయన హయాంలో, అంటే కేసీఆర్ గారి హయాంలో ఆయన రికమెండేషన్తో 2 లక్షలకే కొన్నారు అనేది ఇప్పుడు వార్త సార్. నేనేమంటే టీఆర్ఎస్ పార్టీలో చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు ఒక మాఫియాగా తయారయ్యారు, భూమాఫియా. ఒక ఎమ్మెల్యే గారు అయితే ఒక స్కూలు, గవర్నమెంట్ స్కూల్ను కొలగొట్టాడు, కొలగొట్టి ఏదో బిల్డింగ్ కట్టడం మొదలు పెట్టాడు. స్కూల్ అది స్కూల్ కొలగొడుతుంటే స్కూల్ రికార్డ్స్ ఉన్నాయి, పిల్లలు చదువుకున్నాయి, మా పార్టీ ఆఫీస్లో పెట్టమని ఎవరు మేము దానికి ప్రొటెస్ట్ చేసి గవర్నమెంట్కి చెప్పినా ఏం జరగలే. అంటే అంత ఇదిగా మారిపో, అంత విచ్చలవిడిగా అధికారం, ఒక ప్రభుత్వ స్కూలు, పిల్లలు, పేద పిల్లలు చదువుకునే స్కూలు, ఆ మాత్రం గౌరవం లేకుండా స్కూల్ కూలగొట్టినా అడిగే పరిస్థితి లేనటువంటి వాళ్ళు ఏంటంటే భూములను ఆక్రమించుకోవడం అనేది ఒక ప్రధాన కార్యక్రమంగా టీఆర్ఎస్ పార్టీలో జరిగింది. అందుకని 100 కోట్ల రూపాయలు, ఏ ఎమ్మెల్యే కూడా 100 కోట్ల కంటే తక్కువ లేదు. ఈ 100 కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయంటే భూమి యొక్క విలువ ఏదైతుందో అది విపరీతంగా పెరుగుతూ వచ్చింది. మా ఊరి దగ్గర 1 లక్ష రూపాయలు ఎకరం, ఇప్పుడు 1 కోటి, అంటే 100% ఇంక్రీజ్. కనుక భూములని ఆక్రమించుకోవడం అనేది ఒక కార్యక్రమంగా చేశారు, దానికి దే పేడ్ ది ప్రైస్. అందుకని జనం వాళ్ళని ఓడగొట్టారు. సార్ ఓవరాల్గా లాస్ట్ ప్రశ్న సార్, భారతదేశంలో దేశవ్యాప్తంగా రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అంటే? అంటే ఒకటి, మొత్తం దేశంలో ఒకే ట్రెండ్ ఉండదు. ఇది సౌత్ ఇండియా కంప్లీట్గా డిఫరెంట్. అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, లేదా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం? ఇండియా కూటమి వరకు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే, అక్కడ కూడా బీజేపీ, యాంటీ బీజేపీ ఉంది. కానీ ఎవరు గెలిచినా ఇప్పుడు ఉండే ఒక సందిగ్ధ పరిస్థితిలో బీజేపీకి పరోక్షమైనటువంటి ఒక మద్దతు రావచ్చు, కానీ ప్రత్యక్ష మద్దతు సౌత్ ఇండియాలో వాళ్ళు ఆల్మోస్ట్ దే లాస్ సౌత్ ఇండియా. ఈస్ట్ ఇండియా కూడా దాదాపు వాళ్ళ చేతులు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అవి కూడా వాళ్ళ చేతులు. వాళ్ళకుండే బలమల్ల నార్త్. నార్త్లో ఉత్తరప్రదేశ్ ఒకటి, రాజస్థాన్ ఇంకా చాలా డివైడెడ్గా ఉంది, ఇప్పటికీ ఇండియా కూటమికి బేస్ ఉంది రాజస్థాన్లో, అలాగే ఛత్తీస్గఢ్లో ఇండియా కూటమికి బలం ఉంది, బలం ఏం పోలే వాళ్ళకు. బీహార్లో కూడా వీళ్ళకు బలం లేదు, కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవి రెండు, గుజరాత్, ఇవి చాలా, పంజాబ్ పోయింది మళ్ళీ వాళ్ళకు, కాశ్మీర్ అయితే క్వశ్చనే లేదు. కనుక ఇదేంటే ఈ స్వీప్ అనేది వాళ్ళకి ఏంటంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆ మూడు కలిపితే వాళ్ళకు ఆల్మోస్ట్ పవర్కు దగ్గర వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ మూడు రాష్ట్రాల్లో ఓట్ల ట్రెండ్ ఎలా ఉంటుందో మనం గట్టిగా చెప్పలేకపోతున్నాం. కానీ డెఫినెట్గా నార్త్ ఇండియాలో చాలా బలంగా ఉంది. అక్కడక్కడక్కడ మోడీ గారి ప్రభావం అనండి, మీడియా అనండి, కొంత సపోర్ట్ స్ట్రక్చర్ ఉంది. కానీ అంటే మోదీ సర్కార్ మీద వ్యతిరేకత అయితే లేదా సార్? వ్యతిరేకత ఉంది, వ్యతిరేకత లేకపోలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు జనం ఏమిటంటే మోడీ మీద వ్యతిరేకత ఉంది, ఇది ఏమిటని కానీ ఆల్టర్నేటివ్ అని అంటారు. ఆల్టర్నేటివ్గా రాహుల్ గాంధీ గారు కనపడలేదా, లేదా కాంగ్రెస్ పార్టీ కనపడలేదు? అదే, మరి రాహుల్ గాంధీకి ఒకటేమో మీడియా ఇప్పుడు నన్ను హీరో చేయాలంటే 1 నెల రూపాయలు హీరో చేసేస్తాను, ఇక నన్ను పూర్తి మార్జినలైజ్ చేయాలంటే పూర్తిగా ఇంకా నా మీద నెగిటివ్ ప్రచారం చేస్తారు. మీడియా ఇమేజెస్ కూడా బిల్డింగ్ ఉంటుంది. మోడీ ఇమేజు చాలా బిల్డ్ చేసేసారు. మీడియా ఇప్పుడు చేస్తున్న పనే అది, ఆయన బిల్డింగ్ ఇమేజ్ చేస్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశంతో పాటుగా ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలీయంగా ఉంది. కానీ మొన్న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని వారి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ పుంజుకుంది అంటూ కూడా కొంతమంది, అంటే వాళ్ళు చేసిందే దాని కొరకు. ఓకే, వాళ్ళు ఎన్నికల దగ్గర, ఎందుకంటే మీరు శాస్త్రీయంగా చూస్తే ప్రాణప్రతిష్ఠ జరగడం కానీ దేవాలయం కానీ రామనవమి రోజు చూస్తే రాముడు పుట్టినరోజు కాబట్టి దానికి అర్థం ఉంది. అది మార్చి ఏప్రిల్లో వస్తుంది.
మీరు 22 జనవరికి ఎందుకు చేసినట్లంటే దానికి ఏం అర్థం లేదు, దాని శాంక్టిటీ ఏం లేదు ఎక్సెప్ట్ పాలిటిక్స్లో. ఇంకా మనకు 3-4 నెలలు ఉంటే ప్రచారం చేసుకున్న పనికి వస్తుందని, ఇట్స్ ఎ పొలిటికల్ యాక్ట్, ఇట్ నాట్ ఎ స్పిరిచువల్ యాక్ట్. స్పిరిచువల్ యాక్ట్గానే మీకు నిజంగా ఉంటే రామనవమి రోజు చేస్తే, రాముడు పుట్టినరోజు కాబట్టి అదే రోజు ఆయన ప్రాణప్రతిష్ఠ ఇక్కడ చేశామంటే దానికి ఒక స్పిరిచువల్ డైమెన్షన్ ఉండేది. ఇప్పుడు అది లేదు. కానీ నార్త్ ఇండియాలో ఉంది ఆ కల్చర్, ఇక్కడ కూడా కల్చరల్ డైమెన్షన్ ఉంది. కానీ ఇక్కడ ఆ కల్చరల్ డైమెన్షను పాలిటిక్స్కో కన్వర్ట్ చేయడము సాధ్యం కావట్లేదు. అక్కడేమో వాళ్ళు ఈజీగానే కల్చరల్ క్యాపిటల్ను పొలిటికల్ క్యాపిటల్ కింద మార్చగలిగారు. కనుక నార్త్ ఇండియాలో కొంచెం ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది. కొంతకాలం పడుతుంది జనానికి తమ సమస్యల గురించి ఆలోచించడానికి, కొంత టైం పడుతుంది. బట్ లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.